శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో శివుని ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. భక్తులు శ్రావణ మాసంలో శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. నిశ్చలమైన మనసుతో కొలిస్తే శివుడు ప్రసన్నుడై అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర మాసంలో భక్తులు శివలింగానికి నీళ్లు, పాలు, బిల్వపత్రాలు మొదలైన వాటిని సమర్పిస్తారు. అయితే శ్రావణ మాసం ప్రారంభానికి ముందే యూపీలోని మౌ జిల్లాలో సరియూ నది వంతెన కింద ఇసుకలో భారీ వెండి శివలింగం కనిపించింది. ఈ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. సరియూ నదీ తీరానికి వెళ్లిన ఓ వ్యక్తికి దూరం నుండి ఓ వస్తువు మెరుస్తూ కనిపించింది. దాంతో అతను ఏమై ఉంటుందా అని దగ్గరకు వెళ్లి పరిశీలించగా అది వెండి శివలింగం అని నిర్ధారణ అయింది. శివలింగం దొరికిందని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని విచారించి శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు శివయ్య దర్శనం కోసం పోలీస్ స్టేషన్ కు చేరుకుని పూజలు చేశారు. శివలింగం ఎత్తు 1.5 అడుగులు ఉండగా బరువు 25 నుండి 30 కిలోలు ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హరహర మహాదేవ అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టగా, భగవంతుడు భూమిపైకి తిరిగి వస్తున్నాడు, కలియుగం ముగింపు దగ్గర పడినట్లు కనిపిస్తోంది అని మరో యూజర్ కామెంట్ చేశారు.